కూలీలుగానే వాళ్ళు అదే దౌర్భాగ్యంతో ఉండాలి, అదే ఇబ్బందులతో ఉండాలి. తప్ప వాళ్ళ బాగుల గురించి వాళ్ళు ఉన్న దేశ వ్యాప్తంగా అమలు చేస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ కనీసం పేదల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. అన్ని జిల్లా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు అగ్రవర్ణాల్లో పేదల జీవి సంబంధించి. ఈ రాష్ట్రంలో మాత్రం అమలు చేయడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వేసా లెక్కిస్తే అలా అనేక మంది రోడ్డు మీదకి ఉద్యమం చేస్తే ఇవాళ వాళ్ళ మీద కేసు పెట్టిన సందర్భాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏది వేరే కేసులు పెడతారు రాష్ట్ర ముఖ్యమంత్రి నల్గొండ జిల్లాలో కూడా చివరకు రాష్ట్ర అధ్యక్షుడు కూడా నా మీద కూడా కేసు పెట్టాడు. నల్గొండలో బత్తాయి రైతులు అందరూ ఇవాళ ఇబ్బంది పడుతుంటే ధరలు లేక మద్దతు లేక మార్కెట్లో సౌకర్యం లేక ఇబ్బంది పడుతుంటే బత్తాయిలను తీసుకొచ్చి నడి చౌరస్తాలో దగ్గం చేస్తే వాళ్ళ బాధలు తెలుసుకుందామని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను నల్గొండ జిల్లా పోతే ఇవాళ నా మీద కేసులు పెట్టారు, నా మీద కేసులు పెట్టారు, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఇదే మామిడి తోటకు సంబంధించి రైతులందరూ హైదరాబాద్ కోయడ మార్కెట్కి వస్తే నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు సుధాకర్ గారు అర్ధరాత్రి ఇవాళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇవాళ సుధాకర్ రావు గారి మీద స్థానిక పోలీసు అధికారులు అసభ్యంగా ప్రవర్తించి ఇవాళ ఆయన మీద నాన్ అవైలబుల్ కేసు పెట్టిన విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర మనందరూ గుర్తుంచుకోవాల్సింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఏదో రకం కేసులు పెట్టి అరెస్ట్ చేసి గ్రోడీబంధం చేసి జైలు బాలు చేసేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు జైళ్లు లాఠీ దెబ్బలు కేసులు కొత్త కాదు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగం చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని లాఠీ దెబ్బలు కొట్టినా, ఎన్నిసార్లు జైలు పంపినా కూడా నీ అంతు తీర్చే వరకు, నీ అవినీతి భండారం బయటపడే వరకు, నిన్ను జైలుకు పంపే వరకు కూడా దేగిన దేనికైనా తెగించి కొట్లాడుతున్న విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కసారి గుర్తుంచుకోవాలి. నా వల్ల కరోనా వస్తుందట, నా వల్ల కరోనా రాలే, ఈ ముఖ్యమంత్రి వల్ల కరోనా వచ్చింది. ఈ ముఖ్యమంత్రి కొండపోచమ్మ సాగర్ ఇనాగ్రేషన్ పోతే ప్రారంభోత్సవానికి వేల మంది తీసుకుపోతే ఒక్క ఎకరానికి నీళ్ళు అలగని అక్కడున్న అధికారులకు ఆయనతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కరోనా జరిగేటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కేసులు పెట్టారు ఈ ప్రభుత్వం, అధికారులు కేసు పెట్టారు. ఆయన వల్ల ఇబ్బంది అది కానీ ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త వల్ల, ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడు వల్ల, ఏ ఒక్క కరోనా ఇంతరు వ్యాపరించలే కానీ మా కార్యకర్తలు సేవా దృక్పథంతో పనిచేస్తుంటే, పేద ప్రజలు ఆదుకునే ప్రయత్నం చేస్తుంటే కరోనా వచ్చి ఇలా చనిపోయిన సందర్భాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇప్పటికే ఈ బాగేర్ ప్రాంతంలో దాదాపు 3 కార్యకర్తలు, నిన్ననే రామస్వామి గారు కూడా, మన మాజీ శాసనసభ్యులు, మన సీనియర్ నాయకుడు రామస్వామి గారు కూడా నిన్న కరోనా వల్ల చనిపోవడం జరిగింది. ఇది రాష్ట్రంలో పరిస్థితి. మేము రాజకీయాల కోసం చేస్తలేం, ఇలా సేవా దృక్పథం సేవ చేస్తున్నాం. మా కార్యకర్తలు దేని కూడా వెనకడుగు చేయకుండా ఇలా సేవా దృక్పథంతో ప్రజలు ఆదుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాలి. ఇలా కరోనా వల్ల ఇలా ప్రజలు ఇబ్బంది పడుతుండే ప్రజల దృష్టి మళ్లించడానికి, రాజకీయ పార్టీల దృష్టి మళ్లించడానికి ఇలా సచివాలయాన్ని కూల్చేస్తున్నాడు. ఇలా సచివాలయం ఎందుకు కూల్చేస్తున్నాడో అర్థమవుతలేదు. కేవలము కరోనా మహమ్మారి, కరోనాలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు, రాజకీయ పార్టీ గుర్తిస్తున్నాయి, భారతీయ జనతా పార్టీ ఆందోళన చేస్తున్నది. ఎలా ఆరోగ్యశ్రీలో చేర్చండి, ఆయుష్మాన్ భారత్ అమలు చేయని వల్ల పేద ప్రజలకు కరోనా మహమ్మారి వల్ల ఇబ్బంది పడుతున్న పేద ప్రజలను ఉచితంగా వైద్యం అందించాలని చెప్పి గ్రామ గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ ఆందోళన చేస్తుంటే ఇలా ప్రజల దృష్టి మళ్లించడానికి ఎలా సచివాలయం కూల్చివేతతో ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త నాటకం ఎత్తి ఇవాళ ప్రజల దృష్టి మళ్లించే పని చేస్తున్నాడు. ఇవాళ సచివాలయాన్ని కూల్చేస్తే ఇవాళ 15 కోట్ల రూపాయలు కేవలం ఈ మట్టిని శిలాలను తలిచడానికి మాత్రమే ఖర్చు అవుతుంది. ఇవాళ 15 కోట్ల రూపాయలు ఇవాళ ఇవాళ నల్గొండ జిల్లా కానీ, పాలమూరు జిల్లా కానీ, ఇంకా 2-3 జిల్లాలకు, ఆ పేద ప్రజలకు ఆ జిల్లాలో ఈ 15 కోట్లతో కొత్త హాస్పిటల్ నిర్మాణం చేయొచ్చు, వెంటిలేటర్లు ఇవ్వచ్చు, ఇవాళ ఆక్సిజన్ మెషిన్లు ఇవ్వచ్చు, డాక్టర్లను ఏర్పాటు చేసుకోవచ్చు, నర్సులను ఏర్పాటు చేసుకోవచ్చు, ఇవాళ N95 మాస్కులు ఇచ్చేలా, వాళ్ళకు టాబ్లెట్స్ ఇచ్చేలా, అంబులెన్స్ కూడా వచ్చేలా, అన్ని రకాల సదుపాయాలు కల్పించే అవకాశం పడిగేలా ఇవాళ 1000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టేలా సచివాలయం పేరుతో ఇవాళ కొత్త డ్రామా ఆడుతున్నాడు. ఇలా భారతీయ జనతా పార్టీ ఇవన్నీ చెప్తే ఇలా మతతత్వం అంటారు భారతీయ జనతా పార్టీని. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మతం కొనతో చూడలే. ఒక్కసారి ముఖ్యమంత్రి స్పష్టం చేస్తున్నాం, మతం కొనతో ఎలా సమాజాన్ని చీల్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి. వాస్తవ విషయాలు మేము చెప్తే దాన్ని మతం అంటున్నారు, బరాబర్ చెప్తాం, గతంలో ఎప్పుడం మళ్ళీ చెప్తాం. ధర్మం కోసం రాజకీయ భారతీయ జనతా పార్టీ రాజకీయాల కోసం ధర్మాన్ని ఉపయోగించుకోదు. ధర్మాన్ని రక్షించడానికి ఈ ధర్మం కోసం బరాబర్ రాజకీయం చేస్తాం, ఈ ధర్మ రక్షణ కోసం తప్పకుండా ముందుకొస్తాం అన్న విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇలా మర్కజ్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ
కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతుంటే వాళ్ళ కోసం ఇలా బిర్యానీలు బాదం పప్పులు కాజులు జ్యూసులు ఇచ్చి వాళ్ళని పెంచి పోషిస్తూ ఇవాళ నా హిందూ సోదరులందరూ కూడా ఇదే ఆసుపత్రిలో కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడితే ఆక్సిజన్ ఇవ్వవు వెంటిలేటర్లు ఇవ్వవు మందులు ఇవ్వవు చివరకు వాళ్ళు చనిపోయిన శవాలను కూడా ఇయ్యలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందంటే ఇవాళ మతం గురించి ఎవరు ఆలోచిస్తారో ఒక్కసారి ఆలోచించాల్సి ఉంది. ఇలా ముఖ్యమంత్రి కేవలం ఒక వర్గానికి కొమ్ము వాసియాల భారతీయ జనతా పార్టీని అప్రతిష్టపాల్ చేసే పనిచేస్తున్నారు. ఇవాళ చెప్తే మతతత్వం అంటారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మతం గురించి ఆలోచించదు. మళ్ళీ చెప్తున్నా, కానీ ధర్మానికి ఎవడు అడ్డొచ్చినా తప్పకుండా అడ్డుకుంటాం, అడ్డుకొని తీరుతాం. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి, కేవలం 15 నిమిషాల సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతున్నారు, దాన్ని సమర్థిస్తామా? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ గోమాతను హత్య చేస్తున్నారు, భరిద్దామా? ఆలోచించండి. హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు, భరిద్దామా? ఆలోచించండి. హిందూ దేవులను అవమానపరిచేదిగా వ్యవహరిస్తున్నారు, భరిద్దామా? ఆలోచించండి. వాళ్ళ హిందూ దేవాలయాలను అపవిత్రం చేయడానికి కుట్రలు వంతున్నారు, దాన్ని భరిద్దామా? ఆలోచించండి. హిందూ దేవాలయాల వద్ద కొబ్బరికాయల షాపులు పెట్టుకొని ఇస్తున్నారు, దాన్ని భరిద్దామా? ఆలోచించండి. హిందూ దేవాలయాల వద్ద కనీసం పూల షాపులు పెట్టుకొని ఇస్తున్నారు, దాన్ని భరిద్దామా? ఆలోచించండి. ఇలా బట్టలు ఉతుకునే షాపులు రజకులు, బట్టలు ఉతుకాల్సింది రజకులు, ఇలా డ్రై క్లీనింగ్ షాపులు ఎవరు పెడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి, దాన్ని భరిద్దామా? ఆలోచించండి. బంగారం షాపులు గోల్స్మిత్స్ పెట్టుకోవాలి, వాళ్ళ అజమ్ జ్యువెలర్స్, ఇబ్రాహిం జ్యువెలర్స్ అనే షాపులు పెట్టుకుంటే దీన్ని భరిద్దామా? ఆలోచించండి. ఇలా మటన్ కొట్టుకునే కట్క సోదరులకు పొట్ట కొట్టి మటన్ షాపులు ఎవరు పెడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. చికెన్ సెంటర్లు ఎవరు పెడుతున్నారో ఆలోచించండి. వీటిని భరిద్దామా? ఒక్కసారి ఆలోచించండి. ప్రసక్తి లేదు. భారతీయ జనతా పార్టీ ఎట్టి పొస్తూ అడ్డుకొని తీరుతాం. వాళ్ళ కుల వృత్తులను, కుల సంఘాలను, పేద ప్రజల యొక్క కుల వృత్తులను దెబ్బతీసి వాళ్ళకు పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తే బరాబరు అడ్డుకుంటాం. ఇవాళ దీన్ని నేను ఈ రెండు జిల్లాల ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు జిల్లాల ప్రజలు జాతీయ భావజాలం పుణికి పుచ్చుకున్న జిల్లాలు. ఇవాళ ఇదే నల్గొండ జిల్లాలో అంతర్జాతీయ ఉగ్రవాది వికారుద్దీని ఎన్కౌంటర్ చేసినటువంటి సందర్భంలో ఒక్కసారి మనం ఉంచుకోవాలి. ఇలా లుంబినీ పార్కులో బాంబులు వేల్చి అమాయక ప్రజలను పలుకొనేది ఆ వ్యక్తులను సమర్థిస్తామా? ఆ వ్యక్తులను సమర్థించేటువంటి పార్టీకి, ఆ పార్టీకి కొమ్ము కాసే పార్టీల నాయకులకు వాళ్ళకు వత్తాసు వద్దామా? సమర్థిస్తామా? ఒక్కసారి ఉంచండి. ఇదే గోకుల్ చాట్లో అమాయక ప్రజల ప్రాణాలు పలుకున్న పార్టీకి, పార్టీని సమర్థించే వ్యక్తులకు ఒక్కసారి సమర్థిద్దామా? ఆలోచించండి. ఉగ్రవాదుల శవయాత్రలు, సంతాప సభలు నిర్వహించే పార్టీకి వత్తాసు పలుతుంది, ఈ టీఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలుద్దామా? ఒక్కసారి ఆలోచించాల్సి ఉంది.